మెగాస్టార్ చిరంజీవి మూవీ గాడ్ ఫాదర్ దసరా కానుకగా అయితే మనకి రేపు గ్రాండ్ గా రిలీజ్ అయితే రెడీగా ఉంది. అయితే ఈ మూవీలో మనకు ఇప్పుడు లేటెస్ట్ గా ఒక వార్త అయితే వినబడుతుంది, ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా యాక్ట్ చేస్తున్నాడని. ఇది నిజమో కాదో మనకు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. మూవీ గురించి మాట్లాడితే ఇది లూసిఫర్ రీమేక్ అని మనందరికీ తెలుసు. అండ్ అంతేకాకుండా ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో చాలా మంది లక్షల మంది చూసారు. అండ్ అంతేకాకుండా మనకి ఇల్లీగల్గా ఉన్న వెబ్సైట్ మూవీ రూల్స్ కానీ ఐబొమ్మ కానీ చాలా వరకు చాలా మంది చూసేశారు ఈ మూవీని. అయితే ఇప్పుడు ఖచ్చితంగా గాడ్ ఫాదర్ మూవీని లూసిఫర్ మూవీతో ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. అండ్ అంతేకాకుండా రీసెంట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి మోహన్ లాల్ కాల్ ఎత్తడం అదొకటి బాగా ట్రెండ్ చేసి ట్రోల్ చేయడం అయితే జరిగింది. మరైతే ఇప్పుడు ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటాడా అంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఉంటాడని చెప్తున్నారు. అది ఏ క్యారెక్టర్ అంటే టోవినో థామస్ లూసిఫర్ మూవీలో జతిన్ అనే రోల్ ప్లే చేశాడు. ఇతను ఫారెన్లో ఉండి వాళ్ళ నాన్న చనిపోయిన వెంటనే వాళ్ళ బావ ఆడించిన నాటకం ద్వారా తన ఇండియా అయితే వస్తాడు. క్లైమాక్స్లో ట్విస్ట్ ఏంటంటే నేను మా అన్నయ్య ఒకటే అని చెప్తాడు. సేమ్ ఇందులో నేను ఇక్కడ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే రివీల్ చేయకుండా ఉండాల్సిందే, బట్ పవన్ కళ్యాణ్ ఉంటాడు అని అంటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇది రివీల్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టోవినో థామస్ రోల్ అయితే కనబడుతున్నాడు. అండ్ అంతేకాకుండా స్క్రీన్ పేస్ కూడా చాలా తక్కువ. ఇతను ఫారెన్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లైమాక్స్లో చిట్ట చివరి ఒక 5 to 10 minutes అయితే కనిపించబోతున్నాడు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి చూద్దాం నిజంగా ఇది ఒకవేళ నిజమైతే థియేటర్లో మొత్తం అరాచకమే అని చెప్పొచ్చు. మ్యాక్సిమం నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ మూవీలో జనసేన పార్టీ రాజకీయ పరంగా ప్రస్తుతం జగన్ని ఉద్దేశించి అండ్ ఈ మూవీలో ఆ జెండా పార్టీ కూడా కొంచెం జనసేన పార్టీ జెండాకి దగ్గరగా అంటే సిమిలారిటీస్ ఉండేటట్లయితే చేశారంట. మేబీ దాని తర్వాత అది కూడా కాకుండా గవర్నమెంట్ జగన్ ఉద్దేశించి చాలా డైలాగులు అయితే పేలినాయి అని చెప్తున్నారు సెన్సార్ వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ మోహన్ రాజా రీమేక్లు చేయడంలో దిట్ట. అతను చేసిన రీమేక్ మూవీస్ అన్నీ హిట్టే. మరి చూద్దాం ఇది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో. రాజకీయ పరంగా తన తమ్ముడికి నేను ఉన్నాను అని చెప్పే సినిమా అంటున్నారు కొంతమంది అయితే. అండ్ ఈ మూవీ టీం వాళ్ళు అయితే హైప్ అసలు లేదు ఇప్పటి వరకు, కానీ మూవీ టీం వాళ్ళు హైప్ ఇప్పుడు భారీగా ఎక్కిచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏకంగా మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు లూసిఫర్ సినిమా చూసి మరీ వెళ్ళండి మీకే అర్థమవుతుంది అంటారు. మరి ఇంకొంతమంది అయితే అసలు ఈ మూవీలో చాలా చేంజెస్ అయితే చేశారు, లేని ఐటమ్ సాంగ్ పెట్టారు, సల్మాన్ ఖాన్ చిరంజీవితో స్టెప్పులు కూడా చేయించారు. అండ్ అంతేకాకుండా ఈ మూవీ నిజంగా ఇప్పుడు ఒరిజినల్ వాళ్ళు చూస్తే నిజంగా ఈ మూవీ రైట్స్ కొనుక్కుంటారు అనే దాంట్లో అయితే హైప్ బాగా ఎక్కువ ఇస్తున్నారు. మరి చూడచ్చు రేపే మనకి రిలీజ్ రెడీగా ఉంది. మన ఛానల్లో కూడా రివ్యూ రేపు మార్నింగ్ కల్లా ఉంటుంది. కాబట్టి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే చేసుకోండి.